వీరసింహ రెడ్డి విషయానికి వస్తే క్యారెక్టర్ డ్రివెన్ సినిమా అని చెప్పొచ్చు. ఒక క్యారెక్టర్ అనుకొని ఆ క్యారెక్టర్ నుంచి కథను డెవలప్ చేశారని మాకు అనిపిస్తుంది. మీరేమంటారు? వివేక్ గారి నుంచి మాట్లాడు. నేను సింహ కానీ లెజెండ్ కానీ అఖండ కానీ ఇలా బోయపాటి టీంలో వర్క్ చేసి బాలకృష్ణ గారి మీద మాకు ఒక మెంటల్ ఎక్సర్సైజ్ ఉంది. ఆయన హీరోగా ఆయన ఓరా ఎలా ఉంటుంది అనేది స్క్రీన్ మీద జనాలకి ఎలా అందిస్తే బాగా రిసీవ్ చేసుకుంటారు దాన్ని ఒక ఎంజాయ్ చేసే మూడ్లు. ఎందుకంటే ఆడియన్ని ఎంజాయ్ చేయించాలి, ఫ్యాన్ని ఎంజాయ్ చేయాలి. ఫ్యాన్ మూమెంట్స్ ఉంటాయి, ఆడియన్ మూమెంట్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో వీటన్నిటి మీద ఒక పాస్ట్ ఎక్సర్సైజ్ నా దగ్గర బోయపాటి స్క్రీన్తో వర్క్ చేసి ఉండడం వల్ల ఉండడం ఒకటి, రవితేజ గారు టైం పని చేసి ఉండడం ఒకటి, ప్లస్ మేమందరం కలిపి క్రాక్ పని చేసి ఒక ట్యూనింగ్లో ఉండడం ఒకటి, ఇదంతా కలెక్టివ్గా ఈ సినిమాకు బాగా యూజ్ అయింది. ఎందుకంటే అందరం బాలకృష్ణ గారిని ఎలా చూడాలనుకుంటామని అందరి అభిప్రాయాలు మా ఉన్నాయి. కానీ వారి అన్నింటినీ ఒక డైరెక్టర్ ముందు పెట్టి ఆయన విజన్కి ఎంత కావాలో అంత ఆయన దాన్ని స్ట్రక్చరల్ చేసుకొని ఫిల్టర్ అవుట్ చేసుకొని ఫైనల్గా దాన్ని ప్రొజెక్ట్ చేయడం వెనక మేమందరం కూడా ఏంటంటే అందరు ఐడియాస్. ఎందుకంటే ప్రతి సినిమా నుంచి గుడ్ బ్యాడ్ అన్నీ వింటుంటాం, చూస్తుంటాం, అవన్నీ ఉంటాయి కదా. ఆ డేటా మొత్తం మాకేంటంటే ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు బాగా హెల్ప్ అయ్యేది. ఈయన ఇప్పుడు ఫస్ట్ టైం బాలకృష్ణ గారితో చేస్తున్నారు, అందులో పైగా ఫ్యాను. మేమందరం ఎలా ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాన్స్, ఈయన ఒక ఫ్యాను, ఈ ఫ్యాన్కి ఒక విజన్ ఉంటుందిగా తన హీరోని ఇలా చూసుకోవాలని. దానికి మేమందరం కూడా మాకున్న నాలెడ్జ్లో ప్రతిదీ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టడం కానీ దాన్ని మళ్ళీ డిస్కస్ చేసుకోవడం కానీ ఆయన క్వశ్చన్స్ మాకు కానీ మా క్వశ్చన్స్ ఆయన ఆన్సర్ చేయడం కానీ. ఇప్పుడు మేము కొన్నిసార్లు ఆయన్ని అడుగుతూ ఉంటాం, ఏమండి మేము ఇలా చూడాలనుకుంటున్నాం హీరోని మీరు ఎలా చూపిస్తారు, అప్పుడు అదే కైండ్ ఆఫ్ ఈయన విజన్ని తీసుకోవడం. అన్ని చిజ్లింగ్ జాబ్ చాలా బాగా జరిగింది సినిమా. ఆ వీరసింహారెడ్డి లుక్ కూడా ఒక ఐకానిక్ లుక్గా అలా ఉండిపోద్ది బాలకృష్ణ గారి త్రోట్ అన్ని మూవీస్లో కూడా. ఎందుకంటే ఆ బ్లాక్ షర్ట్ కానీ, గడ్డం, సిగార్ అంటే చుట్ట, అది ఇవన్నీ అంటే ఆయన ఒక చేతికి ఇలా తిప్పుతుంటారు, ఒక చిన్న గెస్చర్ ఉంటుంది. ఇవన్నీ కూడా అసలు క్యారెక్టర్ డిజైనింగ్ ఎలివేషన్స్లోనే ఒక రకమైన, ఒక ఫ్యాన్సే కాదు ఒక మాస్ సినిమాలని ఇష్టపడే ఆడియన్స్ కూడా విపరీతంగా ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ అన్నీ ఎలివేషన్స్లో బాగా కుదిరినాయి. బాలకృష్ణ గారు ఇప్పటి వరకు చేసిన వాటిలో బెస్ట్ లుక్స్ ఏంటి? బాలయ్య బాబుని మనం ఎక్కడ అందంగా చూసాం? అలా కొన్ని ఫొటోస్ పర్టికులర్గా ఆయన గెటప్ అలా గ్యాదర్ చేసి ఆల్మోస్ట్ లుక్ మీద ఒక 3 మంత్స్ ఒక చాలా స్కెచ్లు వేయించి దాంట్లో బెటర్మెంట్ తీసుకొని చాచా అని ఒక అతను ఉన్నాడు ఆర్టిస్టు, అతను తోటి ప్రతి 1 వీక్కి ఒక స్కెచ్ రావటం, దాంట్లో లేదు దీంట్లో ఇంకా బెటర్మెంట్, దీంట్లో ఇటర్ బెటర్మెంట్ అలా చేసుకుంటూ వచ్చి ఫైనల్గా ఒక నేను ఎప్పుడు మా వాళ్ళకి చూపించేవాడిని, ఇగో ఇప్పుడు ఇలా ఉంది. సో నాకు ఒక లోపల ఇన్నర్ నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది, ఓకే ఇది నాకేంటి, బట్ నేను ఎప్పుడైనా సరే ఒక టీంని చూపించేసి టీం రియాక్షన్ ఏంటి చూస్తాను. అట్లా చేసుకుంటూ వచ్చి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఓకే ఇది మన లుక్. ఆయన నాకు ధర్మక్షేత్రం సినిమాలో ఒక లుక్ బాగుంటుంది, ధర్మక్షేత్రం తర్వాత అశ్వమేధం ఒకటి, చాలా అందంగా ఉంటారు, గ్లాసెస్ పెట్టి చాలా ఇదిగా ఉంటారు, ఫోర్ హెడ్ ఎక్కువ బాలయ్య ఓపెన్ ఉండాలి, ఇప్పుడు ఓపెన్ కవర్ అవ్వకూడదు అనేది మేము కొన్ని అనుకొని అట్లా దానికి అనుగుణంగా స్కెచెస్. ఒక మాస్ సినిమా, ఒక మాస్ ఎలివేషన్స్ ఉన్న సినిమా చూస్తున్నప్పుడు డైలాగ్స్ ఇవన్నీ స్టార్ట్ అవడానికి ముందే లుక్ దగ్గరే మనం కన్విన్స్ అవ్వాలి. ఆ లుక్ మనకి ఎంత సాటిస్ఫాక్షన్ ఆడియన్స్కి ఇస్తే ఆ తర్వాత మిగతా అన్ని ఆ ఫ్లో వెళ్ళిపోతుంది. ఆ లుక్కే ఎక్కువ ఇన్స్పైర్ చేసింది, ఎనర్జీ ఇచ్చింది అసలు కంప్లీట్గా. లుక్ కానీ ఎస్పెషల్లీ ఆయన బ్యూటిఫుల్ ఎలిమెంట్ ఏంటి అండి, ఆయన స్మైల్. ఏదైతే ఈ గెటప్ తీసుకున్నప్పుడు ఒక సీరియస్ రౌద్రం ఎంత అద్భుతంగా చేస్తారు ఆయన బ్యూటిఫుల్ స్మైల్ ఒకటి ఉంది, ఆ బ్యూటిఫుల్ స్మైల్ అలా కనిపిస్తూనే ఉండింది సినిమా క్యారెక్టర్స్ చేసినప్పుడు. ఎక్కువ మాట్లాడవు, నవ్వవు, సీరియస్గా ఉంటాయి జనరల్ సినిమాల్లో. అసలు ఈయన ఫస్ట్ హోమం దగ్గర ఓపెన్ చేసినప్పుడు చక్కటి ఫస్ట్ అపీరెన్స్ చిన్నతో పరిచయం చేసాం. ఎందుకనంటే నవ్వితే ఆయన అంత అందంగా ఎవరు ఉండరు అందులో ఈ గెటప్లో. ఇంకా ఆయన ఇంకా అందరూ ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారు ట్రైలర్ వల్ల, వచ్చిన గెటప్ వల్ల చాలా ఫోర్స్లో ఉంటాడు, ఎప్పుడు క్రూరంగా ఉంటాడు అని అనుకుంటాడు. కానీ ఆయన నవ్వుతుంటే అసలు సినిమాలో మనకి ఎవరో మన వాళ్ళు ఎవరో మన ఎదురుగా కూర్చొని మన ఇంట్లో వాళ్ళు నవ్వుతుందంట. ఆయన నవ్వు ఒక భరోసా అండి, క్లోజ్ రిలేటెడ్ అనిపిస్తుంది సార్, జెన్యూన్ అండ్ హ్యాపీ. ఇది కార్లో నుంచి దిగినప్పుడు స్మైల్ ఉంటుంది అండి, ఈ ట్వీట్స్లో ఎక్కువ అసలు ప్యూర్ స్మైల్ ఉంటుంది, ప్యూర్ స్మైల్.
అది నేను పర్టికులర్గా ఆ షాట్ చుట్టతోటి అలా దిగి చుట్టలా పడేసి తర్వాత మంచి క్లోజప్ పెట్టి బాబు మీ ప్యూర్ స్మైల్ ఉంటుంది చాలా బాగుంటుంది బాబు అది కావాలని అడిగితే ఆయన చాలా అసలు తీసినప్పుడే అసలు బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే మేము రూమ్లోనో స్పాట్లోనో లేకపోతే డిజైన్ చేసే టైంలో ఇవి బెస్ట్ మూమెంట్స్ అని ఏవైతే ఫీల్ అయ్యామో ఎగ్జాక్ట్గా ఈరోజు ఆడియన్స్ ఆ మూమెంట్సే పిక్ చేసి వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు ఒక ట్విట్టర్ ద్వారానో లేకపోతే ఒక ఫేస్బుక్ ద్వారా వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే మేము అనుకున్న దెబ్బ ఇక్కడ భలే ఉంది ఇక్కడ భలే కుదిరింది అనుకున్న ప్రతి మూమెంట్ వాళ్ళు పిక్ చేసి ఇవ్వడం మాకు అందరికి టీం అందరికి చాలా హ్యాపీ అయింది ఎందుకంటే మేమందరం ఎక్కడెక్కడైతే ఆ గూస్ బంప్ మూమెంట్ ఫీల్ అయ్యామో దాని డిజైన్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ ఇలా ఫైనల్గా అవుట్పుట్ చూసుకున్నప్పుడు ఆ మూమెంట్స్ అన్నీ వాళ్ళు పట్టుకున్నారండి ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు.